కళ్యాణదుర్గం ఆర్టీటీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి కోవిడ్ నియంత్రణపై జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్ సిరి పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ్ డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ డీఎం అండ్ హెచ్ఓ కామేశ్వర ప్రసాద్ నోడల్ అధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్లతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆక్సిజన్ సరఫరా వినియోగం చికిత్స అందిస్తున్న తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్పు చేసిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సర్జరీలు సిజేరియన్లు కనేకల్ క్రాస్ ఆర్టీటీ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ సిరి డిఎంహెచ్ఓకి సూచించారు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఇతర దేశాల నుంచి టెలిమెడిసిన్ సేవలు అందించేందుకు డాక్టర్లు సిద్దంగా ఉన్నారని పాజిటివ్ వచ్చిన వారితో మాట్లాడేందుకు వారికి సలహాలు సూచనలు అందించేందుకు శుక్రవారం రాత్రి తొమ్మిది నుంచి పదకొండు వరకు టెలిమెడిసిన్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇందుకు సంబంధించి ఆయా ఆసుపత్రిలో స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అందుబాటులో ఉన్న వెంటిలేటర్లను ఉపయోగించి రోగులకు చికిత్స అందించాలని సూపరిండెంట్లను ఆదేశించారు రెమిడెసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్కు తరలించకుండా నోడల్ అధికారులు నిరంతరం పరిశీలన చేయాలన్నారు అనంతపురంలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి డాక్టర్లు తెలిపిన తర్వాత కూడా రెమిడెసివర్ ఇంజక్షన్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ కు తరలించారు ఇద్దరు వ్యక్తులను సస్పెండ్ చేయడం జరిగిందని రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల వాడకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు